అలాగే చాలామంది ఈ నాలుక బద్దలైపోవడం, అలాగే నోటి పూత అంటే గ్లాటసైటిస్ లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ నోటి లోపల భాగంలో పొక్కుపోయి ఎర్రగా అయిపోయి తినలేక చాలా ఇబ్బంది పడి మాట్లాడలేక నీళ్ళు తాగినప్పుడు కూడా ఇబ్బంది పడేటువంటి సమస్య ఉండేలా పొక్కుపోతుంది. అటువంటి సమస్య వచ్చేటప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ రావి చెట్టు బెరడు తీసుకొని దాన్ని అరగదీసి గంధంలాగా మెత్తగా అరగదీసి వచ్చిన తర్వాత ఆ గంధాన్ని ప్రతి గంటకు ఒకసారి ఎక్కడైతే మనకి పొక్కుపోయిందో లేదా పగిలిపోయినటువంటి భాగాలు నోటి లోపల ఉంటాయి వాటికి రాయడం ద్వారా మనం దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది చాలా సులభమైన పరిష్కారం. చాలామంది నోటిపోతూ వచ్చినప్పుడు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు కానీ ఉపశమనం కనిపించక చాలా బాధపడుతూ ఉంటాము. ఈ ఉపచారం చేయడం ద్వారా సులభంగా ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. ఇది నోట్లోకి వెళ్ళినా సరే ఎటువంటి ప్రమాదం కాదు. కాబట్టి దీన్ని తీసుకొని మనం నోటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇట్లు చంద్రమౌళి, గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్.